హాయ్ అండి, అమ్మ వంట ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారందరూ? నేను ఈరోజు ఊరు మిరపకాయలతో పొడి చేయబోతున్నానండి. రండి వీడియోలోకి వెళ్దాం. కావలసిన పదార్థాలు: పుట్నాల పప్పు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలండి ఒక నాలుగు తీసుకున్నా నేను, ఊరు మిరపకాయలండి ఇవి. ఇవి మజ్జిగలో ఊరపెట్టి చేస్తారు కదండి, ఇవి ఊరు మిరపకాయలు. ఇవి నువ్వులు, ఒక స్పూన్ నువ్వులండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ వేడెక్కిన తర్వాత వేయించి శనగపప్పు అండి. ఇవి వేయించినవైనా ఒకసారి ఫ్రై చేసుకుంటే బాగుంటాయండి టేస్ట్. అవి ఫ్రై చేసుకోండి. ఈ పొడి ఒకసారి ట్రై చేయండి. నేను ఫస్ట్ టైం చేశానండి, అంతకుముందే ఒక 2 టైమ్స్ చేశాను. ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చిందండి, అందుకని ఒకసారి మీకు కూడా చూపిద్దామని చేస్తున్నాను వీడియో. ఇది ఒక బౌల్లోకి తీసుకోండి. నెక్స్ట్ నువ్వులు వేసి వేయించుకోండి. బాగా చిటపట పడాలండి కొంచెం. అవి కూడా వేగిన తర్వాత అవే బౌల్లోకి తీసుకోండి అవి కూడా. నెక్స్ట్ జీలకర్ర వేసుకోండి. దాంట్లోనే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసేయండి. అవి కూడా వేసి ఒకసారి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. దీంట్లో ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు అండి. ఎండు కొబ్బరి కూడా వేయించుకొని ఒకసారి వేసుకోవచ్చు. ఇవి కూడా వేగినాయండి, బౌల్లోకి తీసుకోండి. నెక్స్ట్ ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇడ్లీలోకి, దోశల్లోకి, వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుందండి ఈ పొడి. ఈ ఊరు మిరపకాయలని ఆయిల్లో ఫ్రై చేయండి. బాగా ఎర్రగా వేగాలండి. వేగినాయండి, అవి తీసి పక్కన పెట్టుకోండి వేరే బౌల్లో. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోండి. మనం వేయించుకున్న పుట్నాలు, నువ్వులు, జీలకర్ర, వెల్లుల్లి ఆ మిక్సీ జార్లో వేసేసి ఈ ఊరు మిరపకాయలు వేయించుకున్నాం కదా, అవి కూడా ఒక సగం సగం చేసి పడేయండి. పెద్దగా ఉన్నాయి కదా మిరపకాయలు. ఆ కాడలు తీసేసేయండి. పచ్చిమిరపకాయలు ఉన్న కాడలు పక్కన పెట్టేసేయండి, కాడలు వేయద్దు. సాల్ట్ వేసుకోండి, కొంచెం వేసుకోండి చాలు, ఎక్కువ పడదు. ఈ పొడిలో మిక్సీ వేసుకోండి, గ్రైండ్ చేసుకొని. గ్రైండ్ అయిందండి, బాగానే. బాగా మెత్తగా చేసుకోండి, వేరే బౌల్లోకి తీసి పెట్టుకోండి. ఇదేనండి ఊరు మిరపకాయ పొడి అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.